అందరికి నమస్కారం అండి. ఈరోజు బిగ్ బాస్ రివ్యూ చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాను మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ మన బిగ్ బాస్ ఎంట్రీ ఎలా అయిందంటే నాగార్జున పాటతో ఎంట్రీ అయింది. నాగార్జున పాట అండ్ బిగ్ బాస్ వాయిస్ వినగానే చాలా అయింది కదా, జోష్ అంతా ఇట్లా ఎప్పుడెప్పుడు మనకి బిగ్ బాస్ వస్తుంది అనిపించింది. పైనుంచి మనకి ఆ వాయిస్ వినాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఆ విధంగానే మనం బిగ్ బాస్ వినడానికి గొంతు వినగానే నాగార్జున గారు మీరు మీ నాన్నలాగా అని ఆ పాట గురించి చెప్పారు కదా. ఇది నాగార్జున డ్యాన్స్ చూస్తే మాత్రం నాగార్జున గారికి ఇంకా వయసు తక్కువ అవుతుంది ఏమో, వెనక్కి వెళ్తున్నారేమో అనిపించింది. అందరి వయసు పెరుగుతూ ఉంటుంది కదా, అతన్ని తిరిగి రిటర్న్ అవుతున్నట్టుగా అనిపించింది నాకు. డ్యాన్స్ చూస్తే డ్యాన్స్ బాగా చేశారు. ఇంకా భజన పాట గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా మనకి నాగార్జున గారు కూడా మనకి పాట రూపంలోనే తెలియజేశారు. కొంతమందిని క్లాస్ మాస్ పాటకి క్లాస్ పాటకి అంటే క్లాస్ పీపుల్స్ని మాస్ పీపుల్ని సమానంగా ఎంటర్టైజ్ చేస్తామని ఎంటర్టైన్మెంట్ చేస్తామని మాస్ వాళ్ళు క్లాస్ వాళ్ళు అందరూ చూసేట్టుగా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అని చెప్పగానే చెప్పడానికి మనకి క్లాస్ అండ్ మాస్ అని ఉపయోగించారు. ఇంకా నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లోకి లోపలికి ఎంటర్ అవ్వగానే బిగ్ బాస్ హౌస్ అంతా చూపించారు. చాలా కలర్ఫుల్ ఉంది, కలర్ఫుల్ ఎంత ఎక్కువ ఇచ్చారంటే అది చూడ్డానికి బాగుంటుంది. మనకి 2-3 గంటలు ఉండడానికి 5 గంటలు ఉండడానికి బాగుంటుంది. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మనం అందులో ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు, అదే సేమ్ టైం ఉండలేనంతగా మనకి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అందుకని మనకి అలాంటి కలర్స్ ఇచ్చారని అనిపిస్తుంది. ఇది గేమ్ కదా, మైండ్ గేమ్. మనం బిగ్ బాస్ హౌస్ అంటేనే గేమ్ కోసం ఇచ్చింది కాబట్టి అంత కలర్ఫుల్స్ ఇచ్చారు. కలర్స్ని అన్ని మనస్తత్వాల వాళ్ళని తట్టుకొని ఉండడమే కదా గేమ్ అనేది, అందుకే అలాంటిది ఇచ్చారని నాకు అనిపించింది. అలాంటి హౌస్ అనేది మొత్తం కలర్ఫుల్గా మీరు బాత్రూంలో గమనించినట్టయితే బాత్రూంలో మిర్రర్స్ కూడా మనకి కళ్ళకు పెట్టుకునేట్టుగా అక్కడ 2 కళ్ళలాగా ఇచ్చారు. అంటే బాత్రూమ్ ప్లేస్లో కూడా ఎప్పుడు కనిపెట్టుకునే ఉంటాను బిగ్ బాస్ అని చెప్పగానే చెప్పడం కోసం అలాంటి మిర్రర్ని కూడా మన కళ్ళతో పోల్చి ఇచ్చారనేది నాకు అర్థమైంది. అక్కడ నుంచి వస్తే మనకి లివింగ్ ఏరియాలో అంతా స్విమ్మింగ్ పూల్ అవన్నీ చూపించారు కదా. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నది కొంచెం కూల్ అవ్వడానికి, ఆ కలర్లో నుంచి కొంచెం బయటకు వచ్చేసి ఇక్కడ ఎంటర్టైన్ అవ్వడానికి కూలింగ్గా ఉండడానికి ఎవరైనా అక్కడ కూర్చున్నా రచ్చ ఎందుకు మొదలవుతుందంటే ఇక్కడ కొంతమంది కూర్చొని ఉంటారు, అక్కడ కొంతమంది వంట చేస్తూ ఉంటారు. వంట చేసే ప్లేస్లో ఎలా ఇచ్చారంటే రెడ్ కలర్ ఇచ్చారు. ఆ కలర్ఫుల్గా ఏంటంటే మనం 2 విధాలుగా తీసుకోవచ్చు. అది పాజిటివ్గా ఏంటంటే మనకి రెడ్ కలర్ అనేది ఎనర్జీ ఇస్తుంది, చాలా ఎనర్జీ ఇస్తుంది కలర్ అనేది. ఆ రెడ్ కలర్ ఉన్నట్టుగా మనలో కూడా ఉత్సాహం అనేది ఉంటుంది, ఉత్సాహంతో మనం వంట చేస్తామనేది ఒక విధంగా మనం అనుకోవచ్చు. అది కొంచెం ఇదవుతే కూడా డేంజర్ అనడానికి కూడా కలర్ రెడ్ కలర్ ఇచ్చారని. ఆ వంటల దగ్గరే మనకి మెయిన్ గొడవలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి వంటగదికి కూడా మనకి రెడ్ అనేది ఇచ్చారని నాకు అనిపించింది. వంటగది అవన్నీ గదులన్నీ చూపించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క మెంబర్స్ని పిలిచారు. ఫస్ట్ సిరి వచ్చారు అమ్మాయి, సిరి తర్వాత సన్నీ వచ్చాడు డ్యాన్సులతో. ఇక గోల్డ్ కలర్ మ్యాచ్ కూడా అయింది సోఫాలకి వాళ్ళ డ్రెస్లకి కూడా. నాకు బిగ్ బాస్లో అన్నీ కలర్ఫుల్గా బాగానే నచ్చాయి, కాకపోతే ఏంటంటే ఇది మెయిన్ వచ్చేసి మనకి సోఫా ఒకటి నచ్చలేదు అస్సలు. అది కూడా వాళ్ళ గేమ్లో ఏదన్నా అయి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. కలర్స్ గురించి నాకు తెలిసింది మాత్రం ఇలా అనిపించింది. అందులో మనకు సిరి ఇంకా సన్నీ థర్డ్ మెంబర్గా లహరి వచ్చారు. ఇంకా నాగార్జున గారు అంటే లహరి రోజు ఇవ్వడం ఏంటి, ఎవరైనా ఇవ్వాలనుకుంటారు మగవాళ్ళే ఇవ్వాలనుకున్నప్పుడు ఆడవాళ్ళు ఇవ్వడంలో తప్పు లేదు. ఎలాంటిదంటే బిగ్ బాస్ హౌస్ అనేది ఒక అరిటాకు లాంటిది. ఇంకా వీళ్ళందరూ మనకి భోజనాలలాగా అందులో ఉండే ఫుడ్ రకాలన్నమాట. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ని ఇష్టపడతారు కదా, అలాగే ఫుడ్తో నేను పోలుస్తున్నాను ఈ 19 మంది మెంబర్స్ని. ఈసారి 19 మెంబర్స్ని పెట్టారు. ఎప్పుడైతే 16 మెంబర్స్ ఉండే ఈసారి 19 మెంబర్స్ మనకు లేట్ అయ్యి మనకు లేట్గా ఎదురు చూసినందుకు బిగ్ బాస్ షోని ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి 19 మెంబర్స్తో షో అనేది స్టార్ట్ చేశారు. అంటే ఎక్కువ ధమాకా షోలాగా ఇచ్చారనమాట, ఎక్కువ ఏమంటారు మనం ఎదురు చూసిన దానికి ఎక్కువ ధమాకా షోలాగా. ఇంకా మనకి ఈ 19 మంది అనేది మనకి అరిటాకు పరిచి అరిటాకులో 19 మందిని మనకు పెట్టారు. అవి రుచులు అనుకోండి, ఆ రుచుల వల్ల మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి నచ్చుతుంది కదా. రేపటి నుంచి మనం చూసే ఎపిసోడ్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అనేది అభిమానులు పెరుగుతూ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క
దాంట్లో కొన్ని కొన్ని నచ్చుతూ ఉంటాయి. అందరిలో అన్నీ ఉంటేనే కదండి ఒక్కరు విన్ అవుతారు. అందరికీ విన్ అవ్వడానికి ఇప్పుడు 19 మంది అనేది వీళ్ళు చేరారు. అందులో ఒక్కరు ఎవరు విన్ అయ్యేది మనకు తెలియదు. ఇప్పుడు విన్ మాత్రం ఒకరు అవుతారని మనకు పక్కా తెలుసు. అందులో ఎవరన్నది మనకి ఈ జర్నీలో తెలుస్తూ ఉంటుంది. ఆ జర్నీ భాగంలోనే మనకి ఈ మెంబర్స్లో మనకి ఏ రుచి ఇష్టము, మనకి ఎవరిలో ఏదుంది అన్నది మనం చూస్తాము. మనకు కంప్లీట్ మీల్ లాగా మనకు బిగ్ బాస్ మనకి ఇచ్చాడు. ఏంటంటే ప్రేక్షకులకి మనకి ఎంటర్టైన్మెంట్ లాగా ఒక నిండు భోజనం లాగా ఒక అరిటాకని బిగ్ బాస్ హౌస్లో ఈ మెంబర్స్గా మనకి 19 మెంబర్స్ని మనకి అరిటాకులో పెట్టి ఫుల్ మీల్స్ ఇచ్చినట్టుగా మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడని నాకు అర్థమైంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వాళ్ళని మనకి భోజనం రూపంలో పెట్టాడు. ఇప్పుడు కొంతమందికి కొన్ని కొన్ని రుచులుగా మనకి కొందరు మీద అభిప్రాయాలు అనేవి రేపటి నుంచి మనం కథ మొదలైన తర్వాత ఏర్పడుతుంది. ఇప్పుడు మాత్రం 19 మెంబర్స్ వచ్చారు. ఫస్ట్ మెంబర్గా సిరి, సెకండ్ మెంబర్గా సన్నీ, థర్డ్ మెంబర్గా లహరి, ఫోర్త్ మెంబర్గా శ్రీరామచంద్ర వచ్చారు. ఇంకా శ్రీరామచంద్ర కూడా ఇంకా మనకి పాటలతో పాటు ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఎందుకంటే సాంగ్స్ ఉంటే మ్యూజిక్తో మనకి ఎన్ని ఏది ఉన్నా కూడా మ్యూజిక్ కూడా ఉండాలి కదా, మ్యూజిక్తో మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అర్థమవుతుంది. సన్నీ కాకుండా మళ్ళీ 5th వన్గా అని మాస్టర్ వచ్చారు. మనకి పాటకు జోడీగా డ్యాన్స్ కూడా ఉండాలి కాబట్టి అని మాస్టర్ కూడా వచ్చారు. ఈ 5th మెంబర్లో మళ్ళీ ఒక చిన్న గేమ్ షో పెట్టారు. ఆ గేమ్లో సన్నీ విన్ అయ్యారు. 6th మెంబర్గా వచ్చేసి లోబో ఎంటర్ అయ్యారు. లోబో తర్వాత ప్రియా ఎంటర్ అయ్యారు. మనకి మిర్చి సినిమాలో ఆవిడ కళ్ళతోనే చాలా బాగా చేస్తారు యాక్టింగ్ కూడా. ఆవిడకి కొంచెం తొందర నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను అనిపించింది ప్రియా గారితో. ప్రియా తర్వాత మనకి జస్వంత్ మోడల్ వచ్చారు. అతను కూడా ర్యాంప్ వర్క్ బాగా చేశాడు. డ్యాన్సెస్ అందరూ బాగా చేశారు. ఇది జస్వంత్ అయిపోయిన తర్వాత మనకి ప్రియాంక గారు వచ్చారు. మనుషుల్లాగానే చూడాలి కానీ ఇంకా వేరే మనకి ఆడ మగ అనేది వేరే జెండర్ అనేది ఇలాంటివి కూడా ఉండవు అని చెప్పడానికి ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ప్రియాంక గారు రావడం కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన మైండ్ సెట్లో కూడా చాలామందిలో సమాజంలో మార్పు తేవాలన్న దానికి ఆవిడ కూడా రావడం చాలా మంచిది అనిపించింది. ఈ 10 మెంబర్స్లో మళ్ళీ చిన్న గేమ్ పెట్టారు జంతువుల అరుపుల గురించి. అది చూసే ఉంటారు కదా, అది దాంట్లో ప్రియాంక విన్ అయ్యారు. 11th హమీద వచ్చారు. 12th లాగా నటరాజు గారు వచ్చారు. నటరాజు సరాయు అని సరాయు వచ్చారు. ఇంకా 14th మెంబర్గా మనకి విశ్వ వచ్చారు. 15th మెంబర్గా మనకి ఉమా గారు వచ్చారు. ఇంకా వీళ్ళందరి గురించి మీకు తెలిసిందే. ఇంకా వీళ్ళందరిది రేపటి నుంచి మనం చూస్తాము. ఈ ఉమా వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 5 మెంబర్స్కి ఒక గేమ్ షో పెట్టారు. అందులో కూడా విశ్వ విన్ అయ్యారు. ఆ విశ్వకి కూడా పూలహారం అనేది వేశారు. మనకి మానస్ ఎంటర్ అయ్యాడు. కొంచెం అందరిలో ఇన్నోసెంట్గా అనిపించాడు నాకు ఎందుకో. మానస్ ఎక్కువ ఇన్నోసెంట్గా అనిపించాడు. తర్వాత మళ్ళీ ఏంటి 16th 17th గా కాజల్. ఇంకా ఆర్జే కాజల్ గురించి అయితే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎఫ్ఎం వినేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆమె వాయిస్ అనేది గుర్తుండిపోతుంది. 18th మెంబర్స్గా మనకు వచ్చేసి శ్వేతా వర్మ అనేసి, ఆవిడ కూడా ఫిలిం యాక్టరు నాకు అంత తెలీదు, శ్వేతా వర్మ అనేసి. ఇంకా లాస్ట్ ఈ 19 మెంబర్స్ని మనకి ఇచ్చి రేపటి నుంచి కథ మొదలవుతుంది ఈ 19 మెంబర్స్తో. ఇంకా ఈ చిన్న గేమ్ షో పెట్టారు కదా మెంబర్స్లో, అందులో కూడా మనకి విన్ అయ్యింది కూడా మానస్ విన్ అయ్యాడు. వాళ్ళకి కూడా గేమ్ షోలో మానస్ విన్ అయ్యాడు. ఇంకా ఈ 19 మెంబర్స్ వెళ్ళిన తర్వాత లోపల వాళ్ళకి చిన్న బాక్సెస్ ఇచ్చారు. ఈ బాక్స్లు వచ్చాయి, అందరూ ఓపెన్ చేస్తే ఒక కీ అనేది అతనికి విశ్వాకి వచ్చింది. ఆ విశ్వ కూడా ప్రియాంకకి ఇచ్చాడు. మంచిగా అనిపించింది. ఫస్ట్ రోజు కదా అందరూ కలిసి ఉండడానికి ఒక నాందిలాగా అనిపించింది. ఇంకా ఈరోజుతో ఇది ఇలా క్లోజ్ అయిపోయింది. నాగార్జున గారు లాక్ వేసేసారు ఇంకా ఇంటికి. ఇంకా రేపటి నుంచి కథ స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాము.